మిత్రులారా, నేను ఇవాళ మానుకోట ప్రజల్ని నేను అడగదలుచుకున్నా. ఈ ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి కారు గుర్తులే అధికారంలో ఉన్నారు. సర్పంచులు వాళ్ళే, ఎంపీడీసీలు వాళ్ళే, జడ్పీడీసీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే. కారణమేంది, ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాక సీతారామ ప్రాజెక్టు అట్లనే ఎండబెట్టి కాళేశ్వరాన్ని కూలగొట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని పడావు పెట్టి ఈరోజు తెలంగాణను దివాలా తీపిచ్చారు. అందుకే మిత్రులారా, మొన్న జరిగిన డిసెంబర్లో ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును బీఆర్ఎస్ను బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది మీరే కదా. మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఢిల్లీలో ఉండే మోడీ, గజ్వల్ ఫామ్ హౌస్లో ఉండే కేడి, వీళ్ళిద్దరు తోడు దొంగలు. వీళ్ళిద్దరు కలిసి గూడు పుటాని చేసి తోడు దొంగలే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. మరి తోడు దొంగలల్లా ఒక దొంగను బండకేసి కొట్టి 2వ దొంగను మీరు వదిలిపెడతారా అని నేను మిత్రులను అడగదలుచుకున్నా. ఇవాళ ఇక్కడున్న కేడీకి మద్దతు పలికింది మోడీ కదా. కాళేశ్వరంలో 100,000 కోట్లు దోసుకుంటుంటే పట్టుకొని కటకటాలు లెక్క పెట్టించాల్సిన నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఇవాళ కేసీఆర్ దోపిడీకి అనుమతి ఇచ్చాడు. అదేవిధంగా పార్లమెంటులో ఎప్పుడు అవకాశం వచ్చినా, ఏ బిల్లు వచ్చినా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, నోట్ల రద్దు, జిఎస్టీ బిల్లు, 370 ఆర్టికల్, ఇలాంటి చట్టాలు ఏ వచ్చినా పార్లమెంటులో నరేంద్ర మోడీకి అండగా నిలబడి బీజేపీని గెలిపించింది బీఆర్ఎస్ ఎంపీలు కాదా, మీ స్థానికంగా ఉండే మాలోతు కవిత కాదా అని నేను అడుగుతున్నా. ఆ కవిత అయినా ఈ కవిత అయినా చంద్రశేఖరరావు తరపున నరేంద్ర మోడీకి ఓట్లేసిన వాళ్ళు చెయ్యొత్తిన వాళ్ళే కదా, ఇవాళ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని నేను అడుగుతున్నా. తండ్రిని ఇంటికి పంపిర్రు, తండ్రి కథ అయిపోయింది, ఇక బిడ్డ వంతు వచ్చింది. బిడ్డను కూడా జూన్ 3 నాడు ఇంటికి పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంతంలో ఓట్లాడిగే అర్హత బీఆర్ఎస్కు లేదు, బీజేపీకి లేదు. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి కిషన్ రెడ్డి గారిని, నరేంద్ర మోడీని నేను అడుగుతున్నా, మీరు 10 సంవత్సరాలల్లా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చిండ్రా? మా ఖమ్మం ప్రాంతంలో బయ్యారం ఇల్లందు ప్రాంతంలో బయ్యారం ఉక్కు కర్మాగారం కట్టి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీలను, లంబాడీలను 1000,000 మంది ఉద్యోగాలు ఇవ్వాలని సోనియమ్మ మంజూరు చేస్తే 10 ఏళ్ళు మా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని పాతరేసింది మీరు కాదా, పడావు పెట్టింది మీరు కాదా? మా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవ్వని బీజేపీ దద్దమ్మలు మహబూబాబాద్ల ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా. ఇదే కాదు, ఈ ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టాలి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వరంగల్కు వస్తుందని చెప్పి సోనియమ్మ మంజూరు చేసింది. కానీ నరేంద్ర మోడీ ఏం చేసిండు? ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు, అసలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలే కట్టలేమని అబద్ధాలు చెప్పి కాజీపేటకు మంజూరు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాతూర్కు తరలించుకొని పోయిండు. మరి బేజపలను ఒక లాతు దన్నాల్సిన అవసరం ఉందా లేదా? మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట కాదని లాతూర్కు తరలించకపోయిన ఈ సన్నాసులకు ఇవాళ బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ, మా ఆదివాసీలు, మా కోయలు, మా గోండులు, మా లంబాడాలు, మా చెంచులు, మా ఆదివాసులు చదువుకోవాలని, వాళ్ళ బిడ్డలు పీజీలు పిహెచ్డీలు చెయ్యాలని, ఐఏఎస్లు ఐపీఎస్లు అయి రాజ్యాలు ఏలాలని గిరిజన యూనివర్సిటీ సోనియమ్మ ఇస్తే 10 సంవత్సరాలు యూనివర్సిటీని ప్రారంభించకుండా
మా ఆదివాసీ లంబాడ సోదరుల పిల్లల్ని చదువుకోకుండా అన్యాయం చేసింది బీజేపీ కాదా? మేం పట్టుబడితే కొట్లాడితే మన్న పని మొదలు పెట్టారు. పదేండ్ల తర్వాత పని మొదలు పెట్టిన మీరు ఈ ప్రాంతంలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. ఇదే కాదు, ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, మూసీ నది అభివృద్ధి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవాళ తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఇదే కాదు మిత్రులారా, నేను పార్లమెంట్లో ప్రత్యక్ష సాక్షిని. మొన్న బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బతికించిందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టాడు, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించాడు. అంతటితో ఆగలే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రజాస్వామ్యాన్ని పాతరేసి పార్లమెంటు దర్వాజాలు బంద్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదించారు. ఆ తెలంగాణ బిల్లు చెల్లనే చెల్లదు, తెలంగాణ రాష్ట్రం వద్దే వద్దని నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా మాట్లాడింది నిజం కాదా? మన నేను ఇవాళ అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని, బీజేపీ నాయకులను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వద్దన్న మీరు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించిన మీరు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీని, కాంగ్రెస్ను తప్పుపట్టిన మీరు ఏ మొహం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, నరేంద్ర మోడీని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అవమానించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న మీరు ఇవాళ వచ్చి తెలంగాణలో సీట్లు కావాలి, ఓట్లు కావాలని అడుగుతారంటే మీకు ఎంత ధైర్యం అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, ఉత్తర భారతదేశంలో కుంభమేళాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, గంగానది పరిశుద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నిన్నగాక మొన్న మన మేడారం జాతర జరిగింది. ఇప్పుడే మా అక్కని సీతక్కని అడిగిన, అక్క మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందంటే ముష్టి 3 కోట్లు ఇచ్చిండ్రు, మనం అవి ఆడుకోలేదు, 150 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఖర్చు పెట్టి మేము అభివృద్ధి చేసామని అక్క చెప్పింది. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి, కుంభమేళా కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టుకునే మీరు మా ఆదివాసీ బిడ్డలు దేశం నలుమూలల నుంచి 1.5 కోటి మంది వచ్చే మా మేడారం జాతరకు ముష్టి 3 కోట్లు ఇస్తారా? 3 కోట్లు ఇచ్చే మీకు మేము ఓట్లేసి సీట్లు ఇవ్వాలనా? ఇదేనా మీ నీతి, మీ జాతర? నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా, మేడారం జాతరను కుంభమేళాలాగా జాతీయ పండుగ కింద గుర్తించండి అంటే మేము ఇయ్యము, మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వంపు అని కిషన్ రెడ్డి అక్కడ మేడారం వచ్చేసి చెప్పిపోయింది. మా మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వని సన్నాసులారా, మా మేడారం ప్రాంతంలో ఓట్లెట్లు అడుగుతారు? మా ప్రజలు మీకు ఓట్లెట్లేస్తారని నేను అడగదలుచుకుని అయ్యాల. అందుకే మిత్రులారా, ఇవాళ మోడీ కేడీ ఒక్కటైనరు, ప్రత్యక్షంగా కొట్లాడితే వాళ్ళకి సీట్లు రావని ఒకరికి ఒకడు సహకరించుకొని ఇవాళ బిడ్డ బెయిల్ కోసం మోడీతోని చీకటి ఒప్పందం చేసుకొని ఈరోజు రాష్ట్రంలో 5 సీట్లు మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ సీట్లలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి పని చేసేటట్టు చీకటి ఒప్పందం చేసుకున్నాడు. చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ ప్రజల్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు. అందుకే ఇవాళ తెలంగాణ యువకులను నేను ఆలోచన చేయమంటున్నా, తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేసి తీర్పియమంటున్నా. ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు హక్కు లేవు, తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన చరిత్ర. ఉమ్మడి రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వాళ్ళు 42 మంది ఎంపీలు ఉంటే నరేంద్ర మోడీ 1 మంత్రి పదవి ఇచ్చాడు. గబోడి గుజరాత్లో 26 మంది ఎంపీలు ఉంటే 7 పార్లమెంట్లు ఇచ్చాడు, 7 మంత్రులు ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్లో 60 మంది ఉంటే 12 మంది ఇచ్చాడు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని, తెలంగాణ ప్రజల తరఫున మా తెలుగు మాట్లాడే వాళ్ళు పార్లమెంట్లో 42 మంది ఉంటే ఏకాకిగా ఏకలింగం ఒకటి ఇస్తావు ఎట్లా? నీ ఉత్తరప్రదేశ్కు 12 ఇస్తావు, నీ గుజరాత్కు 7 ఇస్తావు, మీ అయ్యా జాగిరా ఈ దేశం అంటే అని నేను బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. అందుకే ప్రజలారా, తెలంగాణ మిత్రులారా, వీళ్ళు తెలంగాణ ద్రోహులు. మన రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన వాళ్ళు, మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్ళు, వీళ్ళు తెలంగాణ ద్రోహులు.
అందుకే వీళ్ళకి తెలంగాణలో ఒక్క ఓటు కానీ ఒక్క సీటు కానీ ఇవ్వద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు 60 ఏళ్ల పోరాటం, వందలాది మంది ప్రాణత్యాగాలు, ఆత్మ బలిదానాలు జరుగుతుంటే చూసి తల్లడిల్లి. ఒక పక్కన బలరాం నాయక్, సురేష్ శెట్కర్, పొన్నం ప్రభాకర్, మధు యాస్కి ఇలాంటి ఎంపీలందరూ కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి, అమ్మా మా పిల్లలు చచ్చిపోతుండ్రు, మేము గ్రామాలకు పోలేము, మా కడుపు కోసం మీరు అర్థం చేసుకోండి అంటే ఒక కన్న తల్లిగా కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖం తెలిసిన దేవతగా తల్లిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనుగడ కోల్పోయింది. తెలంగాణలో దాదాపుగా పరిస్థితి అక్కడికే వచ్చిండే, కేంద్రంలో అధికారం కోల్పోయింది. కానీ సోనియా గాంధీ ఏనాడు కూడా అధికారం కోసం తెలంగాణ కాదు, ప్రజల హక్కుల కోసం, పేదల ప్రాణాల కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకుల ప్రాణాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా అమ్మ. నేను అడుగుతున్న మా మహబూబాబాద్ సోదరులను, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు, ఆమె బిడ్డను ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత మన మీద లేదా? మహబూబాబాద్లు గెలిపించాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, జూన్ 4 నాడు ఫలితాలు వస్తాయి. జూన్ 9 నాడు ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఆ పండుగలో 14 మంది ఎంపీలను నేను, మా తుమ్మల గారు, మా పొంగులేటి గారు 14 మందిని ఎంబడి పెట్టుకొని ఆ పండుగకు పోవాలి, మీరు మద్దతు ఇవ్వాలి అని నేను అడుగుతున్నా. ఇదేమన్నా తప్ప అని మిత్రులను నేను అడుగుతున్నా. ఇది సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి. రేపు ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం, మైనారిటీల కోసం, మహిళల కోసం అకుంఠిత దీక్షతో పాదయాత్ర చేసి ప్రాణాలకు తెగించి పోరాడిండు మన రాహుల్ గాంధీ. మణిపూర్ మండిపోతుంటే మణిపూర్ నుంచి ముంబై వరకు 6,700 కిలోమీటర్లు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ప్రజల మధ్యకు వచ్చిండు. ఇంతకంటే ప్రజల కోసం కొట్లాడే నాయకుడు ఈ దేశంలో ఉన్నాడా? మరి అట్లాంటి నాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నదా లేదా ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది అమలు చేయలేదని. నేను ఆ గాడిదలను అడగదలుచుకున్న సోయిలేని వాళ్ళను, ఒక్క మాట నేను అడగదలుచుకున్నా, 10 ఏళ్ళు కేడీ ఇక్కడున్నాడు, 10 ఏళ్ళు మోడీ అక్కడున్నాడు, మోడీ రైతులకు 2 ఇంతల ఆదాయం చేస్తా అన్నాడు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్ళ 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని 7 లక్షలు కూడా చక్క ఇవ్వలే. రైతుల ఆదాయం సంగతి దేవుడెరుగు, రైతులను కాల్చి చంపిండు ఢిల్లీలో. అదేవిధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు, తెలంగాణలో ఒక్క ఇల్లు ఇవ్వలే. జన్ధన్ ఖాతాల పేరు మీద స్విస్ బ్యాంకులో 600,000 కోట్ల రూపాయలు నల్లధనం ఉంది, అవి తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. మీకెవరికైనా 1 రూపాయినైనా వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? మోడీ పైసలు ఇచ్చిందా? మీ ఖాతాలలో 1 లక్ష పడ్డాయా? ఏ ఒక్కరు కూడా 1 పైస ఇవ్వని నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి అవుతాడంట. ఇక కేడీ అయితే దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, ఇట్లా శాంతాడంత లిస్టు చెప్పిండు. శివరికి ఏమైండు? బొందలకు పోయిండు. వాళ్ళు 10 ఏళ్ళ గాడిదలను కాసి ఇవాళ 100 రోజుల్లో మనం 6 గ్యారంటీలలో 5 అమలు చేసినాం సోదరులారా. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు, ఇక దిగిపో దిగిపో అంటుండు. దిగిపోనికేమన్నా అల్లాటప్పకు వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ, నీలాకటోళ్ళని తొక్కుకుంటా తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెట్టే కూర్చున్నాం. 10 ఏళ్ళ వరకు నేను చెప్తున్నా, మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తుపెట్టుకో, నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినోడు వచ్చినా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ప్రజా పాలన అందిస్తాం, ప్రతి పేదవాడికి
ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇస్తాం, ఇంటింటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం, సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. బీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్లకు నిధులు ఇస్తాం. ఇవన్నీ పనులు చేసే బాధ్యత మాది. ఇదే కాదు మీడియా మిత్రులారా, 100 రోజుల్లో మీకు తెలుసు అధికారం చేపట్టిన 48 గంటల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇవాళకి 35 కోట్ల మంది ఆడబిడ్డలు అమ్మగారింటికి అత్తగారింటికి నచ్చిన దేవుణ్ణి మొక్కుకొనికే గుళ్ళు గోపురాలకు పోయి వచ్చింది. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యాన్ని పేదలకు అందించినాం. ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్టు కట్టెలపై కష్టాలు తీరవాలని 400 ఉన్న సిలిండర్ను నరేంద్ర మోడీ 1200 చేస్తే 500కే ఇస్తామని ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. పేదవాళ్లకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తే కాదు, పేదవాళ్ళ ఇండ్లకు కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నాం, ఇచ్చి బరాబరు చూపించినాం. ఇవాళ పేదవాడి ఇంటికి 0 బిల్లులు ఇస్తున్నాం. ఇదే కాదు పొంగులేటి గారి మంత్రివర్గం ఈరోజు 450,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇదే ఖమ్మంలో ప్రారంభించుకున్నాం. ప్రతి పేదవాడికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. మేము ఉద్యోగం వచ్చిన ఎంబడే మా కుటుంబ ఉద్యోగాల కోసం కాదు, పేదోళ్ళ బిడ్డల ఉద్యోగాల కోసం ఎల్బి స్టేడియంలో 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు తలలు లెక్క పెట్టి ఇచ్చి పేదవాడి బిడ్డల కళ్ళల్లో ఆనందం చూసినాం. బీసీ జనాభా లెక్కలు కడతామన్నాం, బరాబర్ లెక్కలు కట్టిస్తున్నాం. ఇన్ని పనులు మేము చేసినాం, ఇవి సరిపోతాయా? కానే కాదు. అందుకే మిగతా కార్యక్రమాలు తీసుకోవాలంటే 17 మార్చి ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే మీకు నేను మాట ఇస్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా, సోనియమ్మ మాటగా, రాహుల్ గాంధీ గ్యారంటీగా, 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ. నా తెలంగాణ రైతాంగ సోదరులకు తుమ్మల నాగేశ్వరరావు గారు సాక్షిగా నేను మాటిస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది, ప్రజా పాలనది కాంగ్రెస్ పార్టీది. ఇదే కాదు వచ్చేసారి మీరు వండించే వడ్లకు బరాబర్ 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒట్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా. మీరు ఈరోజు మా 100 రోజుల పాలన చూడండి, మా ఆర్టీసీ బారసు చూడండి, మా ఆరోగ్యశ్రీ పథకం చూడండి, మా గ్యాస్ సిలిండర్ చూడండి, మా ఉచిత కరెంటు చూడండి, మా ఇందిరమ్మ ఇళ్ళ పథకం చూడండి, మేము ఇచ్చిన 30,000 ఉద్యోగాలను చూడండి, మేము లెక్క పెడుతున్న బీసీల జనాభా చూడండి, మేము మాఫీ చేయబోయే 2 లక్షల రైతు రుణమాఫీ చూడండి, మేము ఇయ్యబోయే 500 బోనస్ చూడండి. ఇవన్నీ మేము చెయ్యాలి, మేము చెయ్యాలని కంకణ బద్ధులమై ఉన్నాం. మరి మిమ్మల్ని ఏమడుగుతున్నాం మిత్రులారా, మేము మనులు అడిగినామా, మాణిక్యాలు అడిగినామా, వజ్ర వైదూరాలు అడిగినామా, లేకపోతే ప్రాంతంలో ఉన్న మీ భూములు అడిగినామా? ఏం అడగలే కదా. మేము అడిగింది ఒకే ఒక్క ఓటు. మీ కుటుంబం ఎంతో మంది ఎన్నోసార్లు ఎవడెవడుకో వేసాను, ఈసారి బలరాం నాయక్ అయ్యండి. ఈసారి మహబూబాబాద్ లో బలరాం నాయక్ అయ్యండి. మొదటిసారి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ గెలిస్తే సోనియమ్మ బలరాం నాయకుని కేంద్ర మంత్రిని చేసిందయా? అవునా? ఒక లంబాడి బిడ్డ మొదటిసారి ఎంపీ అయితే కేంద్రంలో మంత్రి అయ్యండు,
మరి రెండోసారి గెలిస్తే ఏమవుతుందో మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి. మీకందరికీ పిలిచిన పలకదోడు, మాకందరికీ ఆప్తుడు, ఇవాళ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు 300,000 మెజార్టీ రావాలని. నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా, పోటీ ఖమ్మం మహబూబాబాద్ మధ్యలోనే ఉన్నాయా, రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ వచ్చేది ఈ రెండే. మరి ఖమ్మం వాళ్ళు ఖమ్మం అభ్యర్థికి ఎక్కువస్తారా, మహబూబాబాద్ వాళ్ళు మహబూబాబాద్ బలరాం నాయక్ ఎక్కువస్తారా, ఇక మీరే డిసైడ్ చేసుకోరు. రాష్ట్రంలో మిగతా 15 సీట్లు మీతోని పోటీ పడే పరిస్థితులు లేవు. మనం 14 గెలిస్తే 14లో 1-2 స్థానాలల్లో మహబూబాబాద్ ఖమ్మం పార్లమెంటే ఉంటుంది. మరి ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు సెకండ్ వస్తారో మీరే నిర్ణయించుకోండి. నేను మాత్రం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ అందరి మద్దతు కోరుతున్నా, మా బలరాం నాయకునే మొదటి ర్యాంకులో ఆమోదించి బలరాం నాయకును ఈ పరీక్షలో గెలిపించండి అని నేను అడుగుతున్నా. మీరంతా సిద్ధమేనా? 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 రాష్ట్రంలో మొదటి స్థానం మీదే కదా, సిద్ధమే కదా? మొదటి స్థానం మహబూబాబాద్కే కదా, సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం.